శాసనసభ్యులు రమేష్ బాబు గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని నోట్ చేసుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రసమయ బాలకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మానకొండూరు నియోజకవర్గము దళిత నియోజకవర్గం అధ్యక్ష. అయితే ఎక్కువగా దళిత కుటుంబాలు కలిగినటువంటి నియోజకవర్గం కాబట్టి గత 30-40 సంవత్సరాల నుంచి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా దళితులకు మేము ఉచితంగా కరెంట్ ఇస్తాం, మీరు మీటర్లు ఉన్నా కూడా బిల్లు కట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కాలమిల్లదీసినటువంటి సందర్భంలో ఒక 20-30 సంవత్సరాల నుంచి దళిత కుటుంబాలు బిల్లులు చెల్లించలేదు అధ్యక్ష. వాళ్ళను ఓట్లు వేసే యంత్రాలుగా చూశారు కాబట్టి మీరు బిల్లులు కట్టొద్దు అన్నట్టు చెప్పడంతో వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి బిల్లులు కట్టకపోవడంతో ఒక్కొక్క మీటర్ మీద 1-2 లక్షల వరకు ఇవాళ బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కరెంట్ వాళ్ళు వచ్చేమో మీరు మీటర్ పెట్టుకోవాలి, ఈ బిల్లు కట్టాలంటే వాళ్ళు ఇళ్ళు అమ్ముకున్నా కూడా బిల్లు కట్టలేనటువంటి పరిస్థితులు కాబట్టి ఇక నుంచి జరిగింది ఏదో జరిగింది. కొంచెం ప్రభుత్వమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మందికి ఇవాళ కుల వృత్తుల వాళ్లకు మీటర్లు రజకులకు కానీ నాయ బ్రహ్మన్ కానీ ఉచితంగా ఇచ్చినట్టుగానే కొంత దళితులను కూడా ఒక ప్రత్యేక కేటగిరీ కిందగా తీసుకొని పెండింగ్ బిల్లులు మాఫ్ చేసి కొత్త మీటర్లు పెట్టుకొని మేము ఇక నుంచి తప్పకుండా మేము బిల్లులు కడతామని చెప్పేసి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా దగ్గరికి వచ్చి కోరినారు అధ్యక్ష. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రత్యేక మానవత హృదయంతో కొంత సౌహృదయంతో ఆలోచించి వాళ్ళందరికీ కూడా బిల్లులు మాఫ్ చేసి కొత్త మీటర్లకు అవకాశం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతూ, అలాగే అధ్యక్ష మరి గతంలో మేము 3-4 సార్లు ఈ ప్రస్తావన కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. 0 అవర్లో మరి గన్నేరువరం నుంచి కరీంనగర్ వరకు చాలా డబల్ రోడ్ గురించి ఒకటి అడిగాము, అది ఆర్ఎన్ పరిధిలో ఉంది అధ్యక్ష. తప్పకుండా ప్రతిరోజు కూడా 2-3 యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి ఆర్ఎన్బి మినిస్టర్ గారు మా దాన్ని మొదటి ప్రాధాన్యత కింద తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే జిల్లాల నుంచి ఇల్లంతకుంట వరకు కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి మా మనవిని వారు అంగీకరించి పెద్ద హృదయంతో ఆర్ఎన్బి మినిస్టర్ గారు కూడా ఆ ప్రపోజల్ అప్పచెప్పారు అధ్యక్ష. మరి మంత్రి గారు మా ఈ 2 రోడ్లను కూడా మొదటి ప్రాధాన్యతగా తీసుకొని మరి ఈ బడ్జెట్లో మాకు అవకాశం కల్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారు ఆ కరెంటు బిల్లుల అంశం ప్రస్తావించారు. అట్లాగే వారి నియోజకవర్గంలో 2 ఒక డబుల్ రోడ్డు, 1 ఇల్లంతకుంట నుంచి ఆ రోడ్డు, 2 రోడ్ల విషయం కూడా ప్రస్తావించారు. నోట్ చేసుకున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు మెచ్చు నాగేశ్వరరావు గారు.